సో చూసిగా ఫ్రెండ్స్ దీని యొక్క అవతారం అనేది ఇట్లా అయిపోయింది. సో టోటల్ బ్లాక్, ప్యూర్ బ్లాక్ అయిపోయింది. సో ఇదైతే అవుట్లెట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఎయిర్ అనేది లాక్ అయిపోయింది. లాక్ అవ్వడం వల్ల సో వాటర్ ఇందులో నుంచి ఇందులోకి వెళ్ళట్లేదు. సో దాన్ని ఒకసారి రిమూవ్ చేయగానే దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తం బయటకు వెళ్ళింది. సో ఇదైతే మీరు చూసుకోండి, ఎందుకంటే కొందరు పెట్టిన తర్వాత ఇది ఇన్లెట్ ఫిక్స్ చేసిన తర్వాత వాటర్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇది మా వాటర్ ప్యూరిఫైయర్ అండి. సో దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా అరౌండ్ 12,000 పడింది. దీని యొక్క సిస్టమ్ ఏదైతే ఉంటుందో లోపల ఆర్వో ఫిల్టర్స్ కానీ లేదంటే మోటార్ కానీ అవన్నీ సో ఈ బ్యాక్ సైడ్ కింద ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి రిమూవబుల్. సో ఇది దీన్ని కొద్దిగా ఇట్లా పైకి లేపేసి దీన్ని బయటకి ఇట్లా తీసుకో పుల్ చేయొచ్చు అన్నట్టు. దీన్ని బయటికి పుల్ చేసిన తర్వాత మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని మళ్ళీ మనం అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇది దీని యొక్క అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ యొక్క ఇన్లెట్ అండి. సో వాటర్ అనేది ఇలా లోపలికి వెళ్తాయి ఇన్సైడ్. అండ్ ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిల్టరింగ్ జరిగి తర్వాత ఇక్కడ నుంచి ప్యూరిఫైర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఆర్ఓ ఫిల్టర్ కానీ లేకపోతే ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అన్నీ ఇందులో ఉంటాయి అండ్ అవన్నీ బయటికి కనపడకుండా. సో ఇదైతే మంచిగా చాలా ప్రాపర్గా ఉన్నది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇది టోటల్గా ఏంటంటే ఫుల్ బ్లాక్ కలర్గా చేంజ్ అయిపోయింది. ఎవ్రీ 2 మంత్స్కి లేదంటే ఎవ్రీ 3 మంత్స్కి మనం ఏంటంటే దీన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది క్లీన్గా లేదనుకోండి లోపల ఉన్న మోటార్ అనేది మనకు ఖరాబ్ అవుతుంది. ఎందుకు అంటే లోపల మోటారు ఎక్కువ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ ప్రాసెస్ చేస్తే దాని యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ప్రీ ఫిల్టర్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే మనం ఎవ్రీ 2 మంత్స్కి చేంజ్ చేసుకోవాలి. సో ఇది 175 రూపీస్ కాస్ట్ ఉంటుంది, 150 అరౌండ్ అనుకోండి. జస్ట్ ఫోమ్లా ఉంటుంది అన్నట్టు షీట్. సో ఇందులో వాటర్ పోయిన కొద్దీ ఇది ఏమైతుంది అంటే ఫస్ట్ లెవెల్లో ఇది ప్యూరిఫై చేసుకొని సో లాస్ట్కి ఇలా 2 మంత్స్ తర్వాత బ్లాక్గా టోటల్ చేంజ్ అయిపోతుంది. సో చూసిగా ఫ్రెండ్స్ ఇదైతే మనకి చేంజ్ చేయాలి ఇప్పుడు. సో దీన్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే దీనిలోకి వెళ్ళే వాటర్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. సో ఆఫ్ చేసుకున్న తర్వాత సో మనం దీన్ని ప్రెస్ చేసేసి ఇన్సైడ్ తీసేయాలి, అలాగే అవుట్ సైడ్ కూడా తీసేసి. చూడండి ఇది ప్రీ ఫిల్టర్ అండి. జనరల్గా ఏంటంటే కొన్ని ఇది పైన ఉంది కదా, సో ఈ పైన మనకు కనబడకుండా కవరప్ ఉంటుంది. కొన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్ తీసుకుంటే దానివల్ల యూజ్ ఏంటి అంటే సో లోపల ప్రీ ఫిల్టర్ అనేది కలర్ చేంజ్ అయిపోయిందా లేకపోతే మరీ డర్టీ డర్టీ అయిపోయిందా మనకి ఏంటంటే విజిబిలిటీ ఉంటుంది కాబట్టి ట్రాన్స్పరెంట్ తీసుకోవడం జరిగింది. సో దీన్ని ఓపెన్ చేసే ప్రాసెస్ నాకైతే అతను చెప్పడం జరిగింది. ఇలా పట్టుకొని ఒక కరెక్ట్ యాంగిల్లో తిప్పితే ఇది ఓపెన్ అవుతుంది, లేకపోతే అసలే కాదు. లాస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేసిన రాలేదు, లేదు కొత్తది పెట్టేసిన. సో దాని నుంచి వాటర్ లీకేజ్ కావడం జరిగింది. మళ్ళా టెక్నీషియన్ని అతను పిలిస్తే అతను వచ్చి నాకు చెప్పడం జరిగిందండి. సో చూసిగా ఫ్రెండ్స్ దీని యొక్క అవతారం అనేది ఇట్లా అయిపోయింది. సో టోటల్ బ్లాక్, ప్యూర్ బ్లాక్ అయిపోయింది. లోపల లేయర్స్ ఇంకా దీని యొక్క వ్యాలిడిటీ అనేది ఉన్నది, కాకపోతే ఏంటంటే మామూలు కొద్దిగా భయపడి చేంజ్ చేయి అంటే చేంజ్ చేస్తున్నా. ఎందుకు వ్యాలిడిటీ అనేది ఉంది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే బయట సైడ్ మొత్తం బ్లాక్ అయినా కానీ మనకు లోపల ఉంది కదా, లోపల ఇంకా వైట్గానే ఉన్నది. సో ఇది కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది అంటే 3 మంత్స్లో కరెక్ట్ దీని వ్యాలిడిటీ అంటే 3 మంత్స్ వరకు మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీని లోపల వాటర్ గిట్లా చూసినట్టు మొత్తం చాలా డర్టీ అయిపోయినాయండి, మొత్తం బ్లాక్ కలర్. సో దీన్ని మంచిగా ప్రాపర్గా వాష్ చేద్దాం మనం. దీన్ని వాష్ చేయడానికి ఒకటి తీసుకొచ్చిన డిమార్ట్ నుంచి. సో అది ఉందో లేదో చెక్ చేయాలి. బ్యాక్ సైడ్ తీసుకురా. సో దీన్ని నార్మల్గా హ్యాండ్తో మనం వాష్ చేయడానికి లేదండి. సో ఎందుకంటే ఇది
కొద్దిగా బ్లాక్ కలర్ డర్టీ డర్టీ ఉన్నది లోపల. సో మనం ఏంటంటే వాటర్ బాటిల్ లోపల క్లీన్ చేయడానికి, సో డిమార్ట్ నుంచి నేను ఒకటి తీసుకొని వచ్చిన. సో దాంతో అయితే మన క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇది మనం క్లీన్ చేసేసి కొద్దిగా వాష్ చేసుకొని, సో దీని లోపల ఇది వేస్తే సో మనకి ఏంటంటే ఇక కొద్దిగా ఫిల్టరింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ 3 మంత్స్ కాకపోయినా ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి అయితే కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే మరీ ఇంత డర్టీ ఉన్నా కూడా ఫిల్టరింగ్ ప్రాసెస్ ఎక్కువైపోతుంది. కాబట్టి మన యొక్క ఫిల్టర్ ప్యూరిఫైయర్ అనేది లైఫ్ టైం తగ్గిపోతుంది. సో కంపల్సరీ చేంజ్ చేసుకోండి 1.5 మంత్ 2 మంత్స్కి ఒకసారి. వాళ్ళు 3 మంత్స్ అని చెప్తారు కానీ 2 మంత్స్ ఈజ్ ఫైన్. అదే తీసుకో. సో ఇదే అండి, ఇది ఏంటంటే బాడీస్ ఇట్లా ఏమైనా ఉంటే మనం క్లీన్ చేసుకోవడానికి. సోప్ వద్దు, మళ్ళీ ఇలా సోప్ పోతుంది. ఓ మై గాడ్, ఇది ఎట్లా అయిపోయింది చూడు. సో మీరు చూడండి, అసలు మీరే చూడండి ఎంత ఘోరంగా డర్టీ అయిపోయిందో. ఇది ఏం కాదండి, సో ఎంత డర్టీ ఉన్నా కానీ మనకి ఏంటంటే ఆర్ఓ ప్యూరిఫైయర్ ఘోరంగా క్లీన్ చేస్తుంది, ఈవెన్ బ్యాక్టీరియాని కూడా రిమూవ్ చేస్తుంది. సో అంత స్మాల్ హోల్స్ నుంచి వాటర్ అనేది ప్రెజర్తో తీసుకురావడం జరుగుతుంది కాబట్టి, సో వాటర్ ప్యూరిఫై అయితే అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా మినిమం క్లీన్ చేసుకోవాలి. ఇది హ్యాండ్తో క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం వైట్ కలర్ది టోటల్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది, అంత డర్టీ అయిపోయింది. ఎవ్రీ 2 మంత్స్కి అయితే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే సో మనకే ప్రాబ్లం. సో అలానే మనం దీన్ని కూడా క్లీన్ చేసుకున్నాం. సో ఇదైతే మనం క్లీన్గా చేయడం జరిగింది, తెల్లగా అయిపోయింది. సో చాలు, ఇదైతే కంపల్సరీ తీసుకోండి. అంటే మనం హ్యాండ్తో కూడా క్లీన్ చేయలేని ఆ డస్ట్ అనేది క్లీన్ చేస్తుంది. ఒక్కసారి ఇలా అనగానే టోటల్ డస్ట్ కూడా దానికి స్టిక్ అయిపోతుంది. చాలా బాగుంది అది. సో దీన్ని ఇలా పెట్టేసుకోండి లోపల. ఓకే, సో ఇది వచ్చేసి మనకి వాటర్ ఇన్లెట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని ప్లేస్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇది ప్రాపర్గా ప్లేస్ అయిపోయిన తర్వాత ఇన్లెట్ అండ్ వాటర్ అవుట్లెట్ అయిపోయిన తర్వాత దీన్ని టర్న్ ఆన్ చేసుకొని, సో వాటర్ అనేది ఫ్లో అవుతాయి. సో ఇప్పుడు ఒక ఫ్రెష్ వాటర్ అనేది ఫిల్టర్లోకి వెళ్ళి అండ్ ఫిల్టర్ కూడా, సో మనకి ఏంటంటే తక్కువ ప్రాసెసింగ్. సో ఫైనల్గా అయితే ఫిక్స్ చేయడం. సో ఇక్కడ వచ్చిన నాకు ప్రాబ్లం ఏంటి అంటే, సో ఇదైతే అవుట్లెట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఎయిర్ అనేది లాక్ అయిపోయింది. లాక్ అవ్వడం వల్ల సో వాటర్ ఇందులో నుంచి ఇందులోకి వెళ్ళట్లేదు. సో దాన్ని ఒకసారి రిమూవ్ చేయగానే దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తం బయటకు వెళ్ళింది. సో ఇదైతే మీరు చూసుకోండి, ఎందుకంటే కొందరు పెట్టిన తర్వాత ఇది ఇన్లెట్ ఫిక్స్ చేసిన తర్వాత వాటర్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి సో ఇది చెప్తున్నా. సో ఒకసారి మనం ఏంటంటే మోటార్ వేసి చూద్దాం.
సో వాటర్ ఇందులోకి వెళ్ళి ఇందులోకి రావాలి. సో ఇందులో వాటర్ పడ్డాయి అంటే సో మనకి ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు. చూసారు కదా, సో ఇందులోకి అయితే ఇప్పుడు మనకి వాటర్ అయితే పడుతున్నాయి. సో ఇన్లెట్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి ప్రీఫిల్టర్ నుంచి ప్యూరిఫైర్ లోపలికి వెళ్ళి లోపల మొత్తం ప్రాసెస్ జరిగి అందులో మోటార్ ఏంటంటే యూజ్ చేసుకుంటుంది వాటర్ని మొత్తం. ఆ వాటర్ అనేది ప్యూరిఫై అని ఇందులో ఫిల్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి 15 ml అండి. ఈ 10 లీటర్స్ 15 లీటర్స్ ఎగ్జాక్ట్ తెలియదు. సో ఈ బాక్స్ మొత్తం నిండడానికి అయితే ఒక 30 మినిట్స్ టైం పడుతుంది.